వ్యూవర్స్, వెల్కమ్ టు వసుంధర వీలాగ్స్. ఈరోజు మా ఇంటికి కొత్త ల్యాప్టాప్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. అన్బాక్సింగ్. డెల్ కంపెనీ. కంప్యూటర్ మేడ్ ఇన్ చైనా. ఇక్కడ కాస్ట్ వచ్చి రిటైల్ ప్రైస్ 75,946 రూపీస్ ఉంది. ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దాం. ప్యాకింగ్ మాత్రం బాగుంది. ఇది ల్యాప్టాప్. రే బాల్ వేస్తారా? సిస్టమ్ మీద అయితే డెల్ రాసింది. అరమాక అరమాక కూర్చో కూర్చో. ఈ సిస్టమ్తో పాటు ఏం వచ్చినాయంటే డెల్ సిస్టమ్ ఒకటి, క్యారీ క్యాష్ పౌచ్, డస్ట్ గార్డ్ కవర్, క్లీనింగ్ కిట్, మౌస్, ఆప్టికల్ వైర్. ఇది మౌస్. వైర్లెస్ మౌస్. వైర్డ్ మౌస్ ఇచ్చాడు. ఇది ఎక్కడంటే శ్వేత ఐటీ పార్క్లో కొన్నాం, విజయవాడ. సో అడ్రస్ ఇది, దర్ద కాలేజీ ఆపోజిట్లో ఉంటుంది. దీనికి ల్యాప్టాప్ కాస్ట్ వచ్చి 60,000 చెప్పాడు. బట్ ఎంఆర్పి వచ్చి 75,000 చేంజ్ ఉంది. సో దీంతో పాటు బ్యాగ్, స్క్రీన్ కార్డ్, కీప్యాడ్ కార్డ్, వైర్డ్ మౌస్ ఇచ్చాడు. నేను 200 ఎక్స్ట్రా పే చేసి వైర్లెస్ మౌస్ ఇమ్మన్నాను. సో ఫ్రంట్ టెక్ ఇచ్చాడు కంపెనీ. సో ఇదేమో కీప్యాడ్ కార్డ్. ఇది ఓపెన్ చేద్దాం. ల్యాప్టాప్ ఓపెన్ చేసినాక దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఇది దీన్ని పక్కన పెడుతున్నా. సో దీని డీటెయిల్స్ చూడండి, ఇక్కడ ఇస్తున్నాను. టోటల్ ఇదిగోండి, 6,200 గ్రాండ్ టోటల్. రే ఎరమా, సో మౌస్లో ఏంటంటే బ్యాక్ డబ్ల్యూ బ్యాటరీ, లవ్ బ్యాటరీ వేయాలి, గడియారాలు వేసేది. సో ఇది వస్తుంది దీంతో పాటు. ఇక్కడ ఉంటుంది ఇది, ఏ వైర్లెస్ మౌస్ కన్నా. సో ఇది తీసి యుఎస్బి పోర్ట్ అన్నమాట. డాంగల్, ఇది మౌస్ డాంగల్, చిన్న స్మాల్ది.
మినీ డాంగిల్ అంటారు దీన్ని. సో దీన్ని ల్యాప్టాప్ యూఎస్బి పోర్ట్కి కనెక్ట్ చేస్తే, సో దీంట్లో ఈ బ్యాటరీ సైజ్ చూడండి, డబుల్ ఏ బ్యాటరీ. సో ఇలా చేస్తే మీ లైట్ వెలుగుతుంది కదా, సో ఇది. సో ల్యాప్టాప్ ఓపెన్ చేసినాక దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. ఇంకేం వచ్చాడు బాక్స్లో చూడ, పవర్ అడాప్టర్ ఇది. సో ఈ సన్ పిన్ ఛార్జర్ ఇచ్చాడు, 65 వాట్స్ ఏసీ అడాప్టర్ ఇది. మొత్తం ఈ ప్రోడక్ట్ చైనాది కాబట్టి మ్యాక్సిమం చైనాలో రైట్ చేసింది, సో పక్కన పెడుతున్నా. సో ఈ కేబుల్ దేనికి ఇలా పెట్టుకోవాలి, సో ఇది వచ్చి స్క్రీన్ క్లీన్ చేయడానికి ఇచ్చిన లిక్విడ్ ఇది, జెల్ టైప్లో ఉంది. ఎప్పుడైనా డస్ట్ పడితే దీన్ని యూజ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. సో కింద ఒకటి పైన ఒకటి, సో ఇలా పెట్టించారు. సో అప్స్ అండ్ డౌన్స్ వచ్చిన గతుకుల్లో ట్రావెల్ చేసుకుని తీసుకొచ్చినప్పుడు కూడా డ్యామేజ్ అవ్వకుండా బాగా యూజ్ అవుతుంది. ఏం రాసింది వెనక్కి? సో ఇది యూజర్ మాన్యువల్. అది అయితే ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? సో మోడల్ ఇది ఇన్స్పిరాన్ 15-3511 మోడల్ నెంబర్, డెల్ కంపెనీ. సో యూజర్ మాన్యువల్ లోపల ఇలా ఉంది. సో ఇక్కడ పోర్టల్ డిస్క్రిప్షన్ ఉంది. సో ఇప్పుడు చూసి చూద్దాం, అది లేదా. సో ల్యాప్టాప్ బ్రాండింగ్ ఇది, డెల్ బ్రాండింగ్. సో పోర్ట్స్ చూస్తే ల్యాప్టాప్కి లెఫ్ట్ సైడ్ ఇది పవర్ కేబుల్ సన్నదని చెప్పాను కదా, ఇది ఇక్కడ. సో దీనికి సీ టైప్ ఇవ్వలేదు, రీసెంట్గా సీ టైప్ వస్తుంది బట్ దీనికి సీ టైప్ ఇవ్వలేదు. అండ్ ఒకటేమో హెచ్డిఎంఐ పోర్ట్, ఎక్స్టర్నల్ మానిటర్ కానీ టీవీకి కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదేమో యూఎస్బి 2.0 వర్షన్. ఇక్కడ 2 యూఎస్బి పోర్ట్లు ఉన్నాయి కదా, ఈ 2 యూఎస్బి పోర్ట్లేమో 3.2 జనరేషన్ 1, ఈ 3.2 వర్షన్. ఇట్ సైడ్ ఉన్న యూఎస్బి 2.0 వర్షన్. అండ్ ఇది వచ్చేసి ఎస్డి కార్డ్ స్లాట్, ఇది మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది కదా, అది బిగ్ సైజ్ది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. దీనికి వచ్చేసి ల్యాన్ పోర్ట్ ఇవ్వలేదు, డైరెక్ట్ ఓన్లీ వైఫైతో కనెక్ట్ చేసుకుంటాం కుదిరింది. వైర్డ్ వైఫై కుదరదు. బ్యాక్ సైడ్ ఇన్స్పిరాన్ అనే ప్లాస్టిక్తోనే వచ్చింది, ప్లాస్టిక్ మెటీరియల్ ఇది మొత్తం. మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్తోనే వచ్చింది, డెల్ ఇన్స్పిరాన్. మోడల్ నెంబర్ ఇక్కడ లేబుల్ మీద ఇవ్వలేదు, ఓన్లీ ఆ యూజర్ మాన్యువల్లోనే చూసుకోవచ్చు. సో బ్యాటరీ ఇన్బుల్ట్ ఇచ్చేసాడు. సో స్పీకర్స్ వచ్చి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, సైడ్స్ ఇచ్చాడు. ఇక్కడ గ్రిప్స్ ఇచ్చారన్నమాట, గ్లాస్ టేబుల్ మీద పెట్టినా కానీ జారకుండా. 1, 2, 3, 4 గ్రిప్స్ ఇచ్చాడు. సో స్పీకర్స్ అటు ఇటు,
లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. సో ఎడ్జ్ నుంచి చూస్తే ఇలా ఉంది. సో మొత్తం స్క్వేర్ టైప్ కాకుండా రౌండ్ షేప్ ఇచ్చాడు ఇటు సైడ్. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ కాదు, ఇక్కడ కొంచెం షేప్ వచ్చింది. సో వెయిట్ మాత్రం అరౌండ్ 1.5 kg దాకా ఉంటుంది. అండ్ దీనికి డివిడి డ్రైవ్ కూడా ఇవ్వలేదు, ఓన్లీ లిమిటెడ్ పోర్ట్స్. డివిడి డ్రైవ్ కూడా లేదు ఇటు అక్కడ. సో సిల్వర్ బాడీ ఇచ్చాడు, చూడడానికి బాగుంది. బెజల్ వచ్చేసి లెఫ్ట్ రైట్ అప్ నారో బెజల్ ఇచ్చాడు. వచ్చి ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, స్క్రీన్ వచ్చి 15.6 inch ఫుల్ హెచ్డి WVA డిస్ప్లే, హెచ్డి వెబ్ క్యామ్ అండ్ 3-sided నారో బోర్డర్స్. అండ్ ఇది వచ్చి మైడెల్ సపోర్ట్ సెంటర్. సో ఇది ఇన్బిల్ట్గా ఉంటుంది, ఓఎస్తో పాటు వస్తుంది. ఇది ఏదైనా రిపేర్స్ కానీ ఏది వచ్చినా దానిలో జస్ట్ రైస్ చేస్తే వాళ్ళు వచ్చి ఫిక్స్ చేయటం, లేకపోతే దానిలో చూడవచ్చు. ఓపెన్ చేసి చూద్దాం. సో ఇదేంటంటే స్పిల్ రెసిస్టెన్స్ కీబోర్డ్, స్పిల్ రెసిస్టెంట్ కీబోర్డ్. ఇంకొకటి వచ్చి డెల్ మొబైల్ కనెక్ట్. సో ఇవి ఈ ల్యాప్టాప్లో ఫీచర్స్. మోడల్ ఇక్కడ చూడండి, డెల్ బ్రాండింగ్ అండ్ ఇన్స్పిరాన్ 15300 మోడల్. సో పవర్ బటన్ వచ్చి దీనికి ఈ ఇక్కడ కీప్యాడ్ నంబర్, ఇది ఫుల్ కీప్యాడ్ అన్నమాట. ఇది ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్ కీప్యాడ్. సో ఈ పవర్ బటన్ కూడా ఇక్కడ ఇచ్చేసాడు, నంబర్ కీప్యాడ్తో పాటు ఇచ్చాడు. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ డిలీట్ బటన్ ఉంటుంది, బట్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇచ్చారన్నమాట పవర్ బటన్. సో దీనిలో ఇక్కడ ఫంక్షన్స్ ఏమున్నాయంటే లాక్ ఫంక్షన్స్, లాక్ ఒకటి, వాల్యూమ్ మ్యూట్, వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ అప్, ప్లే పాస్ బటన్, బ్రైట్నెస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ బటన్. సో F5 ఉంది కదా, ఈ F5 వచ్చేసాను కీప్యాడ్ బ్యాక్ లైట్ అన్నమాట. సో నైట్ పోర్ట్ వర్క్ చేసుకునేటప్పుడు కానీ యూజ్ చేసుకునేటప్పుడు కానీ మనం బయట లైట్ వేసుకోవసరం లేదు, ట్యూబ్ లైట్ కానీ అవి, జస్ట్ దీన్ని ఆన్ చేసుకుంటే చాలు కీప్యాడ్ మొత్తం బ్యాక్ లైట్ వస్తుంది అన్నమాట. వైట్ కలర్ లైట్, 2 steps ఉంటాయి, డిమ్ ఒకటి, బ్రైట్నెస్ ఒకటి. సో ఇది బ్రైట్నెస్ డిస్ప్లే బ్రైట్నెస్ రెడ్యూస్, డిస్ప్లే బ్రైట్నెస్ ఇంక్రీజ్. సో F8 బటన్లో ఈ ఫంక్షన్ ఏంటంటే ఇది ప్రొజెక్టర్ కానీ ఎడిషనల్ మానిటర్ కానీ టీవీకి కానీ హెచ్డిఎంఐ పోర్ట్తో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. మీన్స్ డూప్లికేట్ చేసుకోవాలి లేకపోతే ఎక్స్టెన్షన్ తీసుకోవాలా అని. ఇది ప్రింట్ స్క్రీన్, హోమ్ బటన్, ఎండ్ ఇన్సర్ట్. సో ఈ క్యాలిక్యులేటర్ మీన్స్ నంబర్ లాక్. సో ఇది వెబ్సైట్. సో ఆన్ చేసి చూద్దాం. సో ఈ బటన్ ఉంది కదా, కీప్యాడ్ బ్యాక్ లైట్ అన్నమాట ఇది. సో ఈ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, ఇంకోసారి ప్రెస్ చేస్తే బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది బ్యాక్ లైట్ ఇంటెన్సిటీ, ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట, ఇది ఒక అడిషనల్ ఫీచర్ దీనికి. సో నైట్ టైం లైట్ వేసుకోకుండా సెట్ అవుతుంది అన్నమాట. సో లైట్
సో ల్యాప్టాప్ ఆన్ అయింది కదా. సో ఓఎస్ ఏమి, దీని ర్యామ్ ఎంత, డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది యాక్చువల్గా ఏంటంటే విండో ఓఎస్ వచ్చేసి విండోస్ 11 వర్షన్. డివైస్ నేమ్ వచ్చి డెస్క్టాప్. ఓకే, సో ఇక్కడ చూడండి మోడల్ ఇచ్చాడు ఇన్స్పిరాన్ 153511. సో డివైస్ స్పెసిఫికేషన్ చూద్దాం. ప్రాసెసర్ వచ్చి 11th జనరేషన్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 2.40 GHz టు 2.42 GHz. సో ఇన్స్టాల్ ర్యామ్ వచ్చి 8 GB ర్యామ్, ఇన్ దట్ 7.74 ఈజ్ యూజబుల్. దిస్ ఈజ్ డివైస్ ఐడి, ప్రోడక్ట్ ఐడి అండ్ సిస్టమ్ టైప్ ఈ 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ పెన్ ఆర్ టచ్, నో పెన్ ఆర్ టచ్ ఇన్పుట్స్ ఈజ్ అవైలబుల్ ఫర్ డిస్ప్లే. సో ఇక్కడ విండోస్ స్పెసిఫికేషన్ వచ్చేసరికి విండోస్ 11 వర్షన్ హోమ్ సింగిల్ లాంగ్వేజ్. సో ఇది ఒరిజినల్ అన్నమాట, ఇది ఒరిజినల్ ఓఎస్ అన్నమాట. ఇన్స్టాల్డ్ ఇక్కడ చూస్తే డేట్ చూడొచ్చు. సో 2022 ఫస్ట్ మంత్ జనవరి 10th. సో ఇది వచ్చి ఓఎస్ బిల్డ్ వర్షన్ ఇది. సో దీంతో పాటు ఏమి ఇచ్చాడంటే ఎంఎస్ ఆఫీస్ ఫ్రీ వర్షన్, ఫ్రీ అన్నమాట. ఎంఎస్ ఆఫీస్ ఒరిజినల్ ఇన్స్టాల్ చేశాడు. ఏంటంటే ఒక అవుట్లుక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇమ్మన్నారు. సో అవుట్లుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. సో ఆ మెయిల్ ఐడికి వీళ్ళు యాక్టివేట్ చేశారన్నమాట ప్రోడక్ట్, ఎంఎస్ ఆఫీస్ మొత్తం ఒరిజినల్ వర్షన్. సో ఇది ఇందాక మౌస్ చూపించే కదా, వైర్లెస్ మౌస్. సో దీన్ని ఇప్పుడు కనెక్ట్ చేసి చూద్దాం. అక్కడ దీని 2.0 USB ఉంది కదా, దీన్ని కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇది ఇన్సర్ట్ చేసాం. సో ఇది బ్లింక్ అవుతుంది కదా. సో ఇక్కడ ఆపరేట్ చేస్తున్న, ఇక్కడ ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇది ఆపరేట్ అవుతుంది. సో ఇది కనెక్ట్ అయింది. సో ఇది ఏంటంటే ఈ మౌస్ అనేది మల్టీ టచ్ పాయింట్, సింగిల్ ఫింగర్తో జస్ట్ మౌస్ కర్సర్ను మూవ్ చేయడానికి ఇలా టూ ఫింగర్స్తో మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఒకటి చూపిస్తా. సో ఇది ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేశాను. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే స్క్రోల్ అప్ స్క్రోల్ డౌన్ చేయడానికి యూజ్ అవుతుంది మ్యాక్. ఓకే, ఇదే టూ ఫింగర్స్తో స్క్రోల్ అప్ చేయడానికి, స్క్రోల్ డౌన్ చేయడానికి అండ్ జూమ్ ఇన్ చేయడానికి, జూమ్ అవుట్ చేయడానికి. సో చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట మౌస్. ఇది ఈ మౌస్ కన్నా దీనిలో ఇక్కడ ఈ మౌస్ యూజ్ చేయటం కన్నా దీంట్లోనే ఈజీ నావిగేషన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫ్రెండ్స్, ఇది మ్యాక్సిమం చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా మిస్ అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకైతే ఈ ల్యాప్టాప్ బాగా నచ్చింది. అండ్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అండ్ 8 GB ఇంటర్నల్ ర్యామ్ అండ్
ఇది వచ్చేసి హెచ్డిడి చెప్పడం మర్చిపోయాను, మెమరీ సైజ్. సో ఇక్కడ దిస్ పీసీలో ఇదేంటంటే 1 TB హెచ్డిడి, అంటే హార్డ్ డ్రైవ్ సైజ్ 1 TB అండ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎస్డి. సో ఈ ఎస్డిడి ఉండటం వల్ల ఏంటంటే సిస్టమ్ స్పీడ్ బాగుంటుందంట. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అప్లికేషన్స్ సపోర్ట్ చేస్తుందంట ఈ ఎస్డిడి ఆర్ ఎస్ఎస్డి. ఈ ఇది హెచ్డిడి అనేది హార్డ్ డిస్క్ సైజు. సో ఎస్టిడి ఇన్బుల్డ్గా సి డ్రైవ్ లాగా యూజ్ అవుతుంది. సో ఇది యాక్చువల్గా ఒకటే ఉంది, 1 TB 400. సో సి డ్రైవ్ చూస్తే 222 GB ఉంది, అందులో 168 GB ఫ్రీ ఉంది. సో ఎవ్రీ ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేసిన ప్రతి ఒక్కటి సి డ్రైవ్ వెళ్తుంది. ఇప్పటి వరకు ఏమున్నాయి, కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ ఉంటాయి అండ్ ఎంఎస్ ఆఫీస్ ఒరిజినల్ వేసాడు కదా, సో అది ఎక్కువ మెమరీ ఆక్యుపై చేసింది. అండ్ ఇక్కడ డి డ్రైవ్ వచ్చి 267 GB అండ్ ఈ డ్రైవ్ వచ్చి 463 GB. సో ఈ రెండు ఏంటంటే హెచ్డిడి అన్నమాట. అండ్ వీడు మనకి ఏం ఇన్స్టాల్ చేసి ఇచ్చాడో చూద్దాం ఓఎస్తో పాటు. సో ఇక్కడ చూస్తే అడోబ్ రీడర్ ఒకటి ఉంది, డెల్ సర్వీసెస్ ఒకటి ఉంది, సి ప్లస్ ప్లస్ ఒకటి డెవలప్మెంట్, జిఓఎం వీడియో ప్లేయర్ ఒకటి ఇచ్చాడు, గూగుల్ క్రోమ్, జావా ఎయిట్ ఇన్స్టాల్ చేసింది, ఎంసీఏ మెక్ఫీ యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసింది, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ స్టూడెంట్ 2021 ఇంగ్లీష్ యుఎస్ అండ్ వన్ డ్రైవ్ అండ్ వన్ నోట్, విజువల్ మైక్రోసాఫ్ట్ విజువల్ సి ప్లస్ ప్లస్, సో మొజిల్లా, పికాసా, రియల్టెక్ ఆడియో డ్రైవర్ ఉంది, సో స్మార్ట్ బై డ్రైవర్స్ అండ్ సో సి ప్లస్ ప్లస్ టర్బో సి ప్లస్ ప్లస్, సో వినార్చు ఆర్చీర్ అప్లికేషన్ వేసాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ గురించి ఈ టోటల్ రివ్యూ. ఫీచర్స్ దీనిలో హైలైట్స్ వచ్చేసి ఏంటంటే సైజ్, ర్యామ్ వచ్చి 8 GB ర్యామ్, హార్డ్ డిస్క్ సైజ్ వచ్చి 2 ఇచ్చాడు. ఒకటి ఏంటంటే 1 TB హెచ్డిడి ప్లస్ 256 SDD అండ్ 15.6 inch హెచ్డి డిస్ప్లే అండ్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ అండ్ ఓఎస్ వచ్చి 11th gen విండోస్ 11 అండ్ విండోస్ 11 ప్లస్ ఎంఎస్ ఆఫీస్. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, డెల్ ఇన్స్పిరో గురించి డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నారు కదా. ఈ సిస్టమ్ అయితే స్టడీ పర్పస్ కోసం తీసుకున్నారు, బీటెక్ స్టూడెంట్కి. 60,000 రేంజ్లో ఈ సిస్టమ్ అయితే బెటర్గానే ఉంది. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంక్రీజ్ అవ్వట్లేదు, కాబట్టి వీడియోస్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి.
అలాగే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.